హాయ్ వ్యూవర్స్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు మధ్యలో ఆగిపోవడం చాలా కామన్ అయితే వాటి వెనుక కారణాలు ఏంటనేది చాలా ఆసక్తికరంగా తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంటుంది సదరు సినిమా ఆగిపోయాక జరిగే పరిణామాలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ కొని పంతొమ్మిది వందల తొంభై ఏడులో చిరంజీవి విషయంలో జరిగాయి వివరాల్లోకి వెళ్తే నైన్టీన్ నైన్టీ సెవెన్లో చిరంజీవి టబు హీరో హీరోయిన్స్గా సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో అశ్విని దత్ ఒక భారీ ఫ్యాంటసీ మూవీ స్టార్ట్ చేశాడు భూలోక వీరుడు అనే టైటిల్ పెట్టారు ఒక యాక్షన్ సీన్ ఒక పాట చిత్రీకరించారు అయితే అనుకున్న బడ్జెట్ ఒకటైతే కేవలం ఒక ఫైట్ ఒక పాటకే చాలా ఖర్చయిపోయింది ఇలా అయితే డబుల్ బడ్జెట్ కూడా సరిపోదని అశ్విని దత్ సింగీతం శ్రీనివాసరావుల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం కాస్తా ఇగోలకు పోయి చివరికి సినిమా ఆగిపోయింది దీంతో చిరంజీవి వెంటనే ఇంకో సినిమా చేద్దాం దత్తుగారు వర్మ రెడీగా ఉన్నారు అని చెప్పగా రామ్ గోపాల్ వర్మ చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్ లో ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభించాడు అశ్విని దత్ ఊర్మిళ హీరోయిన్ ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది చిరంజీవి ఊర్మిళ మీద ఒక సాంగ్ తీశారు తర్వాత కథ విషయంలో వర్మ టేకింగ్ విషయంలో చిరు వర్మకు క్రియేటివ్ డిఫరెన్స్ రావటం వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీ విషయంలో అస్సలు రాజీ పడ్డు అందుకే మూవీ ఆగిపోయింది అని స్వయంగా అశ్విని దత్తే చెప్పాడు దత్తుగారికిచ్చిన మాట ప్రకారం ముచ్చటగా మూడో అవకాశం ఇచ్చాడు చిరంజీవి అదే చూడాలని ఉంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఆగిపోయిన రెండు సినిమాల నష్టాల్ని భర్తీ చేసింది చూడాలని ఉంది ఈ సినిమా వంద రోజుల తర్వాత భూలోక వీరుడు సినిమా కోసం చిరంజీవి టబు మీద చిత్రీకరించిన పాట వర్మా చిరు సినిమా కోసం చిరంజీవి ఊర్మిళ మీద చిత్రీకరించిన మరో పాట ఈ రెండు పాటలు చూడాలని ఉంది సినిమాలో యాడ్ చేశారు అంతేకాకుండా ఈ రెండు సినిమాల కోసం రికార్డ్ చేసిన పాటలని వినాలని ఉంది అనే టైటిల్ తో ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశారు